కొద్దిపాటి వర్షానికి బొంపులో విద్యార్థుల పాటలు పట్టించుకొని అధికారులు ప్రజాప్రతినిధులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బొమ్మిడివర నియోజకవర్గం కాట్రేనికోన మండలం ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యకు పెద్దపీటను వేసిందని ఆ పార్టీ నాయకులు విద్యాశాఖ అధికారులు తరచూ చెబుతున్నారు. కానీ కాట్రేనికోన మండలం కొండలేశ్వరం టెల్లపేట ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు అధికారులకు పట్టడం లేదు. పాఠశాల భవనం బీటలు తీసి శిథిలావస్థకు చేరుకోవడంతో గతంలో ఇక్కడ పాఠశాలను పునర్నిర్మించాలని ప్రతిపాదనలు పంపించారు. మంజూరైనప్పటికీ అధికారుల అలసత్వం కారణంగా నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. ఈ విధంగా రెండుసార్లు జరిగాయని గ్రామస్తులు చెబుతున్నారు. కొంతకాలం దగ్గరలో ఉన్న చర్చిలో పాఠశాలను నిర్వహించారు. పిల్లలు పడుతున్న పాటలు గమనించిన కొండలేశ్వరం ఎంపీటీసీ అక్కల శ్రీధర్ తన సొంత ఖర్చులతో రేకు షెడ్ నిర్మించారు. అందులోనే పాఠశాల నిర్వహిస్తున్నారు. చుట్టూ ఉన్న ప్రాంతం చిన్నపాటి వర్షానికి మునిగిపోతుంది. తాము కూలీ పనులు చేసుకుని పొట్ట పోషించుకుంటూ పిల్లలను చదివించుకుంటున్నామని ప్రైవేటు పాఠశాలలో చదివించే స్తోమత లేక ఎటువంటి సౌకర్యాలు లేనప్పటికీ తమ పిల్లలను బడికి పంపిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవటం వల్ల తమ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే పాఠశాల భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా నాడు నేడు పథకం ద్వారా ఈ పాఠశాలకు 10 సౌకర్యాలు కలగనున్నాయని పాఠశాల హెచ్ఎం తెలిపారు. దూడ లేకుండా కన్నెకున్నట్టు ఉందని తల్లిదండ్రులు ఎద్దేవా చేశారు. పాఠశాల విషయమై ఎమ్మెల్యేకు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు గ్రామ పెద్దలు ఒకరు తెలిపారు.